హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కేవలం మూడు పదార్థాలతో ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా ఈజీగా తొందరగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ లేకపోయినట్లయితే జీడిపప్పు కానీ లేకపోతే వేయించిన పల్లీలు ఉంటాయి కదా వాటిని మెత్తటి పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అరకప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోయినట్లయితే రెండు కప్పుల పాలని తీసుకొని మరిగించినట్లయితే మనకు ఒక కప్పు పాలు వస్తాయి అప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసి తిగ్గా వరకు ఇలా చేసుకుంటే సరిపోతుంది దాన్ని కూడా యూజ్ చేయొచ్చు పాలు చిక్కటివి మాత్రమే తీసుకోవాలి సో ఈ విధంగా కన్నట్స్ మిల్క్ వేసుకున్నాం కదా ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి నెక్స్ట్ ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే ఈ విధంగా చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ స్వీట్ని నేను టూ కలర్స్లో తయారు చేయబోతున్నాను కాబట్టి టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా మొదటి భాగంలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హర్షి సిరప్ వేస్తున్నాను చాక్లెట్ ఫ్లేవర్లో ఈ స్వీట్ని తయారు చేస్తున్నాను మీ దగ్గర హర్షి సిరప్ కానీ లేకపోతే కోకో పౌడర్ కానీ లేకపోయినట్లయితే ఏదైనా ఫుడ్ కలర్ని యాడ్ చేయొచ్చు ఒకవేళ ఫుడ్ కలర్ వాడడం మీకు ఇష్టం లేకపోతే మొత్తం ఒకే కలర్లో ఇలా ప్లెయిన్గా అయినా కూడా స్వీట్ని తయారు చేసుకోవచ్చు హర్షి సిరప్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి సో చూడండి ఇక్కడ మనకు రెండు రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ పార్ట్ ఉంది కదా దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా రోల్ చేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా దీన్ని రోల్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీనికి మీకు స్క్వేర్ షేప్లో కానీ లేకపోతే ఈ విధంగా రౌండ్గా అయినా కూడా ఉంచుకోవచ్చు ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్ ఇవ్వడానికి కొద్దిగా పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను సో పైన ప్రెస్ చేసిన తర్వాత సైడ్స్కి అంతా సమానంగా ఉండేటట్టుగా ఒక చాక్తో కానీ లేకపోతే ఇటువంటిదైనా కూడా యూస్ చేసి నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న దీన్ని ఈ బటర్ పేపర్లోనే చక్కగా రోల్ చేసేసుకోండి ఇలా రోల్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ చాక్లెట్ పాటు ఉంది కదా దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా బటర్ పేపర్ పైన పెట్టేసి నీట్గా ఇలా ఒత్తుకోవాలి అంత సమానంగా వచ్చేటట్టు చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట పలుచగా ఒత్తుకోండి మరీ మందంగా ఉండాల్సిన అవసరం లేదు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ వైట్ కలర్ పార్ట్ని చాక్లెట్ లేయర్ పైన పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సెట్ చేసేసుకోవాలి కొంచెం టైట్గా ఉండేటట్టు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇవి రెండు ఊడిపోకుండా దగ్గరగా నొక్కేయండి మనకు కరెక్ట్ షేప్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బటర్ పేపర్తోని చుట్టేసేయండి దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టాలి పదిహేను నిమిషాల తర్వాత చూసినట్లయితే ఈ స్వీట్ కంప్లీట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని దీన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి మీరు ఇలా చాక్లెట్ ఫ్లేవర్ అనే కాకుండా పైన ఇంకా కలర్ఫుల్గా ఉండడానికి ఏదైనా ఫుడ్ కలర్ యూజ్ చేసి చేసినట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్